అసెంబ్లీలో నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై హాట్ హాట్ గా చర్చ జరిగింది. తాను మాట్లాడుతూ ఉండగా మాటి మాటికి అడ్డు తిరుగుతున్న విపక్ష సభ్యులపై బగ్గుమన్నారు సీఎం కేసీఆర్. అభివృద్ధి నుంచి సంక్షేమ పథకాల వరకు తమ విజయాల్ని విపక్షాల వైఫల్యాల్ని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగంపై కాంగ్రెస్ టీడీపీ నేతల అభ్యంతరం వ్యక్తం చేశారు. అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విపక్షాలు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం ధీటుగా సమాధానం చెప్పింది. బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత వాయిదాపడ్డ ఏపీ అసెంబ్లీ ఇవాళ తిరిగి సమావేశం కానుంది. ఇప్పటికే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చిన వైసీపీ దాన్ని చర్చకు తీసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం వాయిదా తీర్మానం కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానంపై ఇవాళ నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంతకు ముందే ప్రకటించారు. మరి స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది హాట్ టాపిక్గా మారింది. స్పీకర్ అవిశ్వాస తీర్మానం నోటీసును ప్రస్తావించినప్పుడు దీనికి 18 మంది సభ్యుల మద్దతుపై క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతో పాటు సాధారణ బడ్జెట్పై చర్చ జరగాల్సి ఉంది. మరి వీటికి వైసీపీ సహకరిస్తుందా, అవిశ్వాసాన్ని చర్చకు స్వీకరించుకుంటే ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకుల బృందం ఢిల్లీకి చేరుకుంది. ఈ బృంద పర్యటన 3 రోజుల పాటు సాగనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు మహాత్మాగాంధీ సమాధిని సందర్శించిన అనంతరం మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వినతిపత్రం సమర్పిస్తారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ను కూడా కలిసేందుకు వారి అపాయింట్మెంట్లను కోరారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రిని కలిసి 13 జిల్లాల నుంచి సేకరించిన మట్టి నీరు కోటి సంతకాల్లో సమర్పించనున్నారు. పార్లమెంట్ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు కలిసి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరనున్నారు. విద్యుత్ ఛార్జీల సవరణపై వినియోగదారులు, ప్రజా సంఘాలు, వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి హైదరాబాద్లోని కార్యాలయంలో ప్రజా అభిప్రాయ సేకరణ జరిపేందుకు ఏపీఈఆర్సీ సిద్ధమైంది. ఇవాళ 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా, తిరిగి 2 గంటల నుంచి 5 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 2వ తేదీన శ్రీకాకుళంలో ప్రారంభమైన ప్రజాభిప్రాయ సేకరణ విశాఖ, అనంతపురం, విజయవాడలలో కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ఛత్తీస్గఢ్ గిరిదావ్పూర్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రాయ్పూర్లోని స్వామి వివేకానంద విమానాశ్రయానికి ఆయన చేరుకునే అవకాశం ఉంది. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గౌరిత్పూర్కి చేరుకుంటారని తెలుస్తోంది. గౌరిత్పూరి రాష్ట్ర రాజధానికి 130 కిలోమీటర్ల దూరంలో బలోద్ బజార్ అనే జిల్లాలో ఉంది. సత్నామీల ఆధ్యాత్మిక గురువు గసీదాస్ జన్మించింది ఇక్కడే. గసీదాస్ ఆశస్సుల కోసమే రాహుల్ గాంధీ ఇక్కడికి విచ్చేస్తున్నారని, ఇది రాజకీయ పర్యటన కాదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. విభేదాలతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన గాయని మధుప్రియ, శ్రీకాంత్ దంపతులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. 2వ కౌన్సిలింగ్ అయ్యే వరకు తల్లిదండ్రుల వద్దే ఉంటానని మధుప్రియ పోలీసులకు తెలిపారు. 2వ కౌన్సిలింగ్ తర్వాత భర్త శ్రీకాంత్లో మార్పు వస్తే ఆయనతో కలిసి ఉంటానని పోలీసుల వద్ద మధుప్రియ చెప్పింది. అయితే తమ ఇంటిపై దాడి చేసిన శ్రీకాంత్పై చర్యలు తీసుకోవాలని గాయని మధుప్రియ తండ్రి మల్లేష్ పోలీసులను ఆశ్రయించాడు. శ్రీకాంత్ నుంచి తమకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని ఆయన కోరాడు.
నిజామాబాద్ బాన్సువాడ పట్టణంలోని బీసీ బాయ్స్ హాస్టల్లో మధ్యాహ్న భోజనం వికటించింది. భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయ్యాయి. ఇది గమనించిన హాస్టల్ సిబ్బంది వారిని హాస్పిటల్కి తరలించారు. వీళ్ల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. అయితే హాస్టల్ పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తూ ఉంది. ఈ విషయాన్ని వార్డెన్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకుని వచ్చినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తూ ఉన్నారు. కలుషిత నీటిని వంటల్లో ఉపయోగించడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులు మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కొడవలూరు రైల్వే గేట్ వద్ద పట్టాలపై ఒక లారీ నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న హౌరా ఎర్నాకులం ఎక్స్ప్రెస్, గూడూరు విజయవాడ ప్యాసింజర్ రైళ్లు అరగంటకు పైగా నిలిచిపోయాయి. రైల్వే అధికారులు లారీని పట్టాలపై నుంచి తప్పించేందుకు శ్రమించారు. దాదాపు 2 గంటల తర్వాత గానీ లారీ అక్కడి నుంచి కదలలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నర్తుక్ సింగారం గ్రామ పరిధిలో కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా పందాలను నిర్వహిస్తున్నారని, లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేశారు. జోరుగా పందాలు కాస్తున్న 27 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ల నుంచి సెల్ ఫోన్లు, 3 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నిండు ప్రాణాన్ని బలిగొంది. స్నేహితుడి చెల్లెల్ని వేధిస్తున్న వ్యక్తిని మందలించేందుకని వెళ్లిన ఉపేందర్ అనే విద్యార్థిని అత్యంత దారుణంగా హతమార్చారు కిరాతకులు. బార్బర్ షాప్ లోనే కత్తర్లు తీసి పొట్టను చీరేశారు. ఉపేందర్ను ఆసుపత్రికి తరలించినా కూడా ఫలితం లేకపోయింది. మార్గు మధ్యంలోనే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ ప్రాంతానికి చెందిన బీఆర్ఓ మృతి చెందారు. అతను ప్రయాణిస్తున్న బైకును బొలేరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలను వదిలాడు. మరొక ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. బొలేరో వాహనం పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిందిగా గుర్తించారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కొడవకొలను వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 చనిపోగా మరొక 2కి గాయాలయ్యాయి. 2 బైకులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కడప జిల్లా చిన్నమండం మండలం వందాడిగుట్ట వద్ద పోలీసుల తనిఖీల్లో ఎర్రచందనం పట్టుబడింది. దీంతో తమిళనాడుకు చెందిన 10 మంది కూలీలను అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి 10 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడలో ఆక్వాబిజ్ 2016 అంతర్జాతీయ సదస్సు ఇవాల్టితో ముగుస్తోంది. చేపలు, రొయ్యలు, సముద్ర ఉత్పత్తుల పెంపకంలో సాంకేతిక పరిజ్ఞానం మెలకువలపై ఆక్వా రైతులకు అవగాహన కల్పించడానికి ఈ సదస్సును ఏర్పాటు చేశారు. సదస్సులో 100కు పైగా జాతీయ, బహుళజాతి కంపెనీలు పాల్గొన్నాయి. చైనా, థాయిలాండ్, సింగపూర్ వంటి దేశాల నుంచి ఈ సంస్థలు ఇక్కడికి వచ్చాయి. ఆక్వా రంగంలో నిపుణులైన 40 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటూ ఉన్నారు.
Tamil Nadu Congress Party, Ennikala Pracharanni, Mummaram Chesindi. Rashtramlo Pettaga Pattulekapoyina, Konni Seatlaina Sadhinchenduku Prayatnalanu Mummaram Chesindi. Aa Party Netalu Intintiki Tirigi Pracharam Chestu Unnaru. Tamil Nata, Ennikala Pravartana, Niyamavali, Ullanghana, Yadechaga, Jarugutundani, Aropincharu, DMK Adhineta Karunanidhi. Rashtramloni, Amma Cantinlalo, Mukhyamantri, Jayalalitha Posterlu, Inka Teeseyaledani Annaru. Prabhutva Channel, Jayalalitha Cinemalanu Pradarshistunnarani Vivarincharu. Deenipai Ennikala Sanghaniki Firyadu Cheyanunnattuga Teliparu Karuna. Lucknow, National Rural Health Mission contract to Diogul Andolna Udrikta Kudartisinde. Contract to Karmakulu regularized Chialana Dimanito, Rallying Chestana Andola Karlano, Police Lo Adukunaru. Dinto Laticha Chessi, Nerson Karlano, Thermis a Frightening Chesaru, Police Lo. Galloki, Kalpulikoda Jerparu. Uhinchani Paranamanto, Richipena Karmaklo, Police Lopai, Ralan Ruvaru. MP Vijay Mallya, Rajasabuku Hazarena Vivaralo, Baitapettindi Kendram. ప్రస్తుత సమావేశాల్లో ఒకే రోజు మాల్యా సభకు హాజరయ్యారట. మార్చి 1న చివరిసారిగా సభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూలై 1 2010న రాజ్యసభకు ఎంపికైన మాల్యా పదవీకాలం ఈ ఏడాది జూన్ 30 తో ముగుస్తుంది. రెండోసారి ఎన్నికయ్యాక 424 రోజుల్లో కేవలం 121 రోజులు మాత్రమే సభకు అటెండ్ అయ్యారు. రెండేళ్ల నుంచి హాజరు శాతం తగ్గుతూ వస్తోంది. 2014 జూన్ 9 నుంచి 11వ తేదీ వరకు జరిగిన ప్రత్యేక సమావేశాల్లో సైతం మాల్యా పాల్గొనలేదు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా ప్రాంతంలో సామాన్యుల్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఆర్మీ రంగంలోకి దిగి ఉగ్రమూకలపై ఎదురు కాల్పులు చేసింది. మరోవైపు క్షతగాత్రుణ్ణి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తూ ఉన్నారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఒడిశాలోని మల్కన్గిరి ప్రాంతంలో 57 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో పాతిక మంది మహిళలు ఉన్నట్టుగా తెలిపారు పోలీసులు. వీళ్లంతా రాష్ట్రంలో జరిగిన మేజర్ ఆపరేషన్లలో పాల్గొన్న వాళ్లే. వీళ్లకు పునరావాసం కల్పించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున వర్షం పడుతూ ఉంది. వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో మంచు కూడా కురుస్తూ ఉంది. గుల్మార్గ్ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని శ్రీనగర్లో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని టూరిస్టులు తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తాగునీటి కోసం గ్రామంలోకి వచ్చిన ఒక ఎలుగుబంటి ముగ్గురిని చంపేసింది. ఛత్తీస్గఢ్లోని మహాసమంద్ అటవీ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. జనాన్ని చూసి భయపడ్డ బల్లూకం దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కొరికేసింది. చివరికి పోలీసులు వచ్చి ఆ ఎలుగుబంటిని చంపేశారు. లక్నోలో సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత శివపాల్ తనయుడి పెళ్లి ఘనంగా జరిగింది. అనంతరం జరిగిన విందు కార్యక్రమానికి పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్లు వధూవరులను దీవించారు.
కోయంబత్తూరుకు చెందిన ఆరేళ్ల చిన్నారి స్కేటింగ్ లో సంచలనాలను సృష్టిస్తోంది. తన ప్రతిభతో పాత రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సెట్ చేస్తోంది. చిన్న వయసు నుంచి స్కేటింగ్ ను నేర్చుకుంటున్న దర్శిని 10.5 కిలోమీటర్ల టార్గెట్ ను 41 నిమిషాల్లోనే చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. వెల్కమ్ బ్యాక్. ఉత్తరప్రదేశ్ లో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పిడుగుపాటు వల్ల వారణాసిలో గంగానదీ తీరాన గల 500 ఏళ్ల నాటి రత్నేశ్వర మహాదేవ్ ఆలయంపై పైపెచ్లు ఊడిపడ్డాయి. దాదాపు 50 కిలోల బరువున్న రాళ్లు విరిగిపడ్డాయి. ఆ సమయంలో ఆలయం చుట్టూ ఎంతో మంది భక్తులు ఉన్నారు. రాళ్లు పడడం గమనించి అక్కడి నుంచి పరుగులు తీశారు వాళ్ళు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. యమునా తీరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, హర్షవర్ధన్, దత్తాత్రేయ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులంతా హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. శ్రీశ్రీ రవిశంకర్ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. లైబీరియాలో రెడ్ క్రాస్ శాఖలన్నింటినీ పోలీసులు మూసివేశారు. ఎబోలా వ్యాధి నిర్మూలనకై విడుదల చేసిన నిధులను పక్కదారి పట్టించిన విషయంలో దర్యాప్తు చేపట్టడానికి ఈ శాఖలను మూసేశారు. దర్యాప్తు కోసం లైబీరియా అధ్యక్షురాలు ఎల్ఎన్ జాన్సన్ రెడ్ క్రాస్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను విధుల నుంచి తొలగించారు. ఎబోలా నిర్మూలనకు పలువురు దాతలు నిధుల్ని సేకరించి ఎఫ్ఆర్సీకి విరాళాలను అందించారు. వచ్చిన నిధుల్ని ఎఫ్ఆర్సీ లైబ్రేరియన్ రెడ్ క్రాస్ సంస్థకు పంపించింది. వచ్చిన మొత్తాన్ని యాజమాన్యం దోచుకుందని, ఈ విషయమై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు చెబుతూ ఉన్నారు. సిరియా అల్ రకా నగరంలో ఐసిస్ టెర్రరిస్టుల అరాచకాలు రోజురోజుకు హెచ్చుమీరుతూ ఉన్నాయి. యువతుల్ని బందీలుగా పట్టుకున్న ఉగ్రముఖులు వారిపై అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు. మహిళలతో గర్భ నిరోధక మాత్రలను మింగించి లైంగికంగా వేధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా యాచితి తెగతుకు చెందిన అనేక మంది మహిళలు ఉగ్రవాదుల చెరలో చిక్కి చిత్రవదను అనుభవిస్తూ ఉన్నారు. తాజాగా మరికొంతమందికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. 2 ఏళ్ల నుంచి ఈ పరిస్థితి విషమిస్తూ ఉంది. ఐసిస్ చేతిలో బందీలైపోతున్న మహిళల సంఖ్య పెరిగిపోతూ ఉంది. దీనిపై అంతర్జాతీయ సమాజం ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉంది. బందీలను విడిపించేందుకు అందరూ ప్రయత్నించాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అత్యధిక మంది భారతీయ పర్యాటకులకు థాయిలాండ్ వెళ్లేందుకు ఇష్టపడతారని ఒక హోటల్ నివేదిక తెలిపింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కు వెళ్లేందుకే మన వాళ్ళు ఎక్కువ మక్కువను చూపుతారని రిపోర్టులో పేర్కొంది. 2014లో తొలి స్థానంలో ఉన్న దుబాయ్ని 2015లో బ్యాంకాక్ బీట్ చేసింది. దుబాయ్ 2వ స్థానానికి పడిపోయింది. భారతీయులు ఎల్లప్పుడూ ఇష్టపడే సింగపూర్, లండన్ నగరాలు 3, 4 స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత ప్లేస్లో న్యూయార్క్, హాంకాంగ్, ప్యారిస్, పుకెట్లు ఉన్నాయి. ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్లో 2 హోటళ్లపై ఉగ్రవాదులు దాడులు చేశారు. అబిదీ జాన్ సిటీలో విదేశీలు ఎక్కువగా బస చేసే హోటళ్లనే టార్గెట్ చేశారు. దాడికి పాల్పడింది అల్ఖైదాకు చెందినవారని పోలీసుల అనుమానం. ఉగ్రవాదుల్ని ఏరివేసేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికీ 7 టెర్రరిస్టులు మట్టుబెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఉద్యోగులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేస్తూ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులంతా తప్పనిసరిగా తెల్లని వస్త్రాలు ధరించి తిలకం విభూతి ధారణ చేయాలి. ఇంజనీరింగ్ స్టాఫ్ మాత్రం తెలుపు లేదా గోధుమ రంగు వస్త్రాలను ధరించవచ్చు. పాకిస్తాన్ కు కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్ మైదానం బాగా కలిసొచ్చిందని ఆ జట్టు టీ20 కెప్టెన్ అఫ్రిది అభిప్రాయపడ్డాడు. భారత్తో ఇక్కడ తలపడిన మ్యాచ్ల్లో పాకిస్తాన్ ఎక్కువ విజయాలను అందుకుందని గుర్తు చేశాడు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో మహిళల భద్రతపై నగరవాసులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, హీరో రామ్ చరణ్, మంచు లక్ష్మితో పాటు మహిళా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. షీ టీమ్స్ ఏర్పాటుతో నగరంలో మహిళలకు భద్రత పెరిగిందని చెప్పారన్నారు రామ్ చరణ్.
అంతర్జాతీయ సినీ స్టార్స్ కి ప్రముఖులకి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చే క్రిస్ కేదన్ హైదరాబాద్ లో జిమ్ ను ప్రారంభించారు. హృతిక్ రోషన్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి వారికి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చే క్రిస్ కి ఇప్పటికే వివిధ దేశాల్లో జిమ్లు ఉన్నాయి. తాజాగా బంజారాహిల్స్ లో కొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు. జిమ్ లో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ పై అవగాహన కల్పించడానికి క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. క్రిస్ గ్రూప్ పార్ట్నర్స్ అయిన శ్రీకాంత్ మొక్కపాటి, సతీష్ పయ్యాడ ఇక్కడ ప్రారంభించిన జిమ్ ను పర్యవేక్షిస్తారు. పార్టీ సాంగ్స్ కి ఉండే కిక్కే వేరు. కపూర్ అండ్ సన్స్ సినిమాలో కర్గై చుల్ పాటను యూట్యూబ్ లో ఇప్పటి వరకు 2 కోట్ల మంది వీక్షించారు. ఈ సందర్భంగా నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. శకున్ పాత్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, ఫవాద్ ఖాన్, అలియా భట్, రిషి కపూర్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇళయ దళపతి, విజయ్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తేరీ సినిమా ఆడియో ఈ వారాంతంలో రిలీజ్ కానుంది. వేసవి కానుకగా తేరీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తూ ఉంది. విజయ్ సరసన సమంత అమిత్ జాక్సన్ లో నటిస్తూ ఉన్నారు. తమిళనాట ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.